ఏ సన్నివేశాన్ని ఇచ్చినా పాటలోకి ప్రకృతిని లాగడం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి అసంకల్పితంగా చేస్తూనే వస్తారు. ఆ లాగడం కూడా లాగినట్టుగా కాక సందర్భానికి తగ్గట్టుగా అమర్చడం ఆయన విలక్షణతని కూడా చెప్పుకోవచ్చు. మంచి రోజులు వచ్చాయి ఒక ఆర్ద్రమైనటువంటి సన్నివేశం. తాళి కట్టిన భర్తని తాకొద్దంటుంది భార్య. ఆ సన్నివేశంలో రాసినటువంటి పాటకి దేవులపల్లి వారు తీసుకున్నటువంటి దృష్టాంతాలు ఈ సృష్టిలో మనకి నిత్యం కనిపించేవే. మేను మేను తాకనిదే, మనసు మనసు కలవనిదే, మనుగడే లేదంటూ సృష్టి ధర్మాన్ని స్పష్టంగా వివరించారు ఆయన. దేవులపల్లి వారి సాహిత్యాన్ని తన స్వరంలో పొదుక్కుంటూ టి చలపతిరావు గారు కట్టినటువంటి వరసను మనసుకు హత్తుకుంటుంది. ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటని విన్నప్పుడంతా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ బిఏ నారాయణ గారు. మేలతో నీడగన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గట్టి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. వేలి కొసలు తాకనిదే, వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే, నల్ల మబ్బు కురిసేనా, తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే, నీవు లేవు నేను లేను, నీవు లేవు నేను లేను, లోకమే లేదులే. నేలతో నీడగన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని. రవి కిరణం తాకనిదే, నవకమలం విరిసేనా, మధు పొంతను తాకనిదే, మందారం మురిసేనా, మేను మేను తాకనిదే, మనసు మనసు కలవనిదే, మమత లేదు మనిషి లేడు, మనత లేదు మనిషి లేడు, మనుగడయే లేదులే. నేలతో నీడగన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని. రాణితనము ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము. అంటరానితనము ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము. ఇక సమభావం సమధర్మం సహజీవనమని బాల్యము, తెలుసుకొనుట మీ ధర్మము, తెలియకుంటే మీ కర్మం. నేలతో నీడగన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గట్టి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది, ఈ భార్య అన్నది.